కొత్త పియాసికి వ్యతిరేకంగా చలో విజయవాడలో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి బొజ్జాల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు 30 మంది టీచర్లను కిరాతకంగా పాకిస్తాన్ టెర్రరిస్టులలాగా తీసుకురావడం చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా విజయవాడకు నిరాహార దీక్ష చేసేందుకు వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులను ఇంత రాత్రివేళ తీసుకురావడం మంచిది కాదని అన్నారు. ఉద్యోగస్తులకు మద్దతుగా నిలిచిన సుధీర్ రెడ్డి సొంత పూచికత్తుతో విడుదల చేయించారు. వీరికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో మందికి విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులను అవమానించడం మంచిది కాదన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మార్చుకోకపోతే చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఉపాధ్యాయుల్ని అదే టెర్రరిస్ట్లో లేకపోతే పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా వాళ్ళు నిల్చుకొచ్చి రాకొచ్చి కూర్చొని ఈరోజు ఒక 34 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే మరి గుండె దరుక్కుపోతాం. అత్యంత దారుణంగా కిరాతకంగా మరి ఈరోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టే అవసరం ఉందా? అక్కడ పోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఒక దగ్గర కూర్చొని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఒక నిరాహార దీక్ష చేసి ఒక ప్రాపర్ వేలో కరెక్ట్ వేలో మరి సీఎం గారికి అర్థమయ్యేటట్టు ఒక నిరసన చేపట్టి చేస్తే బాగుంటుందని చెప్పి ఒకటి వాళ్ళు జేఏసీ వారు కాల్ పరిచారు. దాంట్లో భాగంగా వీళ్ళు పోతుంటే వీళ్ళందరినీ అత్యంత దారుణం తీసుకొచ్చినటువంటి వాళ్ళు చాలీ చాలని జీతంతో బతికే కడుపు కాల్చుకొని మరి పిల్లలకి వాళ్ళకి ఎంత బాధలు ఉన్నా సరే వాళ్ళ పిల్లల్ని చదువు చెప్తూ అదే కరోనా టైంలో మరి అది కూడా లేదు. ఆ మాత్రం కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. మరి దయచేసి మీ ప్రెస్ మిత్రుల ద్వారా మరి సీఎం గారిని అలానే సజ్జల గారు ఇప్పటికన్నా మేలుకోవాలి. ఆయన పట్టిన కుందేలకు 5 కాళ్ళు అన్నట్టు, ఆయన చెప్పిందే వేదం అన్నట్టు, ఆయన చెప్పిందే మరి సీఎం గారు వినాలన్నట్టు చేయడం చాలా బాధాకరం. దయచేసి సీఎం గారు ఈ మరి ఇప్పుడు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి ఆలోచించాలి. మీ ఇంట్లో కూడా మీకు ఇద్దరు కుదురు ఉన్నారు, వాళ్ళని లండన్లో చదివిస్తున్నాం, మీకు డబ్బులున్నాయి కానీ వీళ్ళకి ఏమున్నాయి? ఒకసారి మీరు ఆలోచించాలి. దయచేసి ఉపాధ్యాయులు కడుపులు కొట్టద్దండి, ఆ పాపము మూట కట్టుకోవద్దండి. దయచేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతులు, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏమైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్, వాళ్ళు ఏం పెద్ద డిమాండ్స్ కాదు. నువ్వు ఖర్చు పెట్టే నీ ఫ్లైట్లకి, వీళ్ళు దోచుకునే శాండ్కి ల్యాండ్కి సంబంధించి దానికన్నా పెద్ద డిమాండ్స్ కాదు. వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి వచ్చేది ఏంది? ఒక 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు ఎక్స్ ఇస్తాం. దానివల్ల వాళ్ళ ఆశీస్సులు మీతో ఉంటాయి, వాళ్ళ ఆశీస్సులు మీ పిల్లలతో ఉంటాయి అంతే. కానీ వాళ్ళ కడుపు కొట్టే చరిత్రలో చరిత్రహీనులాగా మిగిలిపోతారు. దయచేసి ఇప్పటికన్నా మీ సలహాదారుల్ని మార్చుకోవాలా, మీ మొండి వైఖరి మార్చుకోవాలా. దయచేసి ఆల్రెడీ రైతన్నల పాపం మీరు ఒడిగట్టుకున్నారు, ఇప్పుడు ఉపాధ్యాయుల కడుపు కొట్టి వాళ్ళ పాపం కూడా ఒడిగొట్టుకోవద్దని చెప్పి మీ ప్రశ్న మిగిలిపోతారు. దయచేసి ఇప్పటికన్నా మీ సలహాదారుల్ని మార్చుకోవాలా, మీ మొండి వైఖరి మార్చుకోవాలా. దయచేసి ఆల్రెడీ రైతన్నల పాపం మీరు ఒడిగట్టుకున్నారు, ఇప్పుడు ఉపాధ్యాయుల కడుపు కొట్టి వాళ్ళ పాపం కూడా ఒడిగొట్టుకోవద్దని చెప్పి మీ ప్రశ్నల ద్వారా కోరుకుంటూ దయచేసి వీళ్ళందరినీ కూడా నేను రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఏదో టెర్రరిస్ట్, పాకిస్తాన్ టెర్రరిస్ట్, జిహాద్ టెర్రరిస్ట్లా కూర్చోబెట్టారు. అవసరమా? వాళ్ళందరూ మొహం చూస్తుంటే బాధ వేస్తాం. దయచేసి ఈ ముండి వైఖరి మార్చుకొని ఇప్పటికన్నా మరి మీ ఆలోచనలను మార్చుకొని సజ్జల గారితో మీరందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఒక అడ్వైజర్ లాగా అపోజిషన్ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి సజ్జల గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వెళ్ళి, ఎందుకంటే మీ ఆయన వినేది మీ మాట కూడా అని మాకు చెప్పారు. మా శ్రీకాళహస్తి ప్రజల తరపున కోరుకుంటున్నారు. జై హింద్. రవిరాయుడు అని చెప్పి వాళ్ళు పెళ్లి పోయి వాళ్ళు ఫోన్ చేస్తామని తెలిసింది. ఇమీడియట్గా కొట్టే ఉటా వచ్చి పర్సనల్ బెయిల్ ఇచ్చాం. సీఎగారితో మాట్లాడాం, వారు కూడా అనుకూలంగా స్పందించారు. అలాగే ఈ టైంలో ఎట్టా ఇవే ఉండవు కాబట్టి మా పర్సనల్ పూచి మీద వాళ్ళని వదిలేస్తున్నారు. దాంట్లో బాధకర విషయం అంటే ఒకటి, బాబు ఇద్దరు మోదే డబ్బులు కూడా లేవు. వాళ్ళు తిరిగి అనంతపురం నుంచాడ, ఒకటి కర్నూలు నుంచాడ. సరే, మేమే అన్ని అరేంజ్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అలానే కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే మేము ఎప్పుడు తిడుతుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు చెప్పాలి. ఎందుకంటే వచ్చిన వెంటనే ఆయన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, పాపం వాళ్ళు కూడా
అనుకూలంగా స్పందించడం. ఈ టైంలో ఎట్టాగో బస్సులు కార్లు ఉండవు కాబట్టి పోయేదానికి డబ్బులు కూడా లేవు లేరా పోయేదానికి కాబట్టి అవన్నీ అలా మాటలే.